ఆ తర్వాత నేను స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఏమనుకోకుంటే ఈనాడు యుద్ధంలో దిగడం, కొందరేమో ఎండలు ఉంటారు, కొందరేమో టెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజేందర్ గారు అన్నదన్నకు చాలా దొరకిస్తారు టెంట్ చేయండి. విజేందర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాన శ్రీనివాస్ గారు అన్నందనను శాల్వాతో సత్కరిస్తారు. అంజిరెడ్డి గారు జగన్ అంజిరెడ్డి గారు అన్నందన గారిని శాల్వాతో సన్మానిస్తారు. సోనియా గాంధీకి ఏమంటారా మీరే చెప్పండి. అమ్మా నా కుటుంబం లేదు, నాకు సంసారం లేదు, నేను కాపలా కుక్క, ఒక అరిజంట ముఖ్యమంత్రి అన్నాడు, అన్నాడా లేదా? అదేవిధంగా ఏమన్నాడు, ఏ దినమైతే నువ్వు తెలంగాణ ఇస్తావు నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటాను, కాపలా కుక్కన్నావు, అరిజంట్ల 3 ఎకరాల భూమి అన్నావు, ఇంద్రమ్మ ఇంట్లో ఏం సరిపోతాయి, నేను కొత్త ఇల్లు కట్టిస్తా, 2 బెడ్రూమ్, అల్లుడు వస్తే ఎడమంటుకుంటాడు, కాళ్ళు వారు తప్పుతాడంటే మేమందరం నిజమే అనుకున్నాం, వీడు కాలు వారు తప్పుతా 2 బెడ్రూమ్ అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇవాళ నీ పని అయిందిరా బాబు, ఈ 5 సంవత్సరాల బర్కులు అసెంబ్లీలో పిలవక లాక, ఎస్టీ ఎందుకు కేవలం 10% లాక, ముసల్మాన్ గురి దోకాదేరా, ఇదరికాయకి ముసల్మాన్ సతోస్తి, ఉదరికాయకి బీజేపీ సతోస్తి, ముసల్మాన్ భాయో సమ్జో, ఏ దోకే బాజ్ హై, ఏ కేసీఆర్ అబ్ జానే వాలా హై, ఔర్ ఉస్కా ఫ్యామిలీ రూల్ చల్ రహా హై, కిసీ కా కోయి వాల్యూ నహీ, కరోడో కా లూట్ లే రహే, ఏ నిజాం బన్ గయా, జమీన్ లోన్ కు దాన్ కర్ రహా, కోనే రే తూ దాన్ కర్నే వాలా, సిర్ఫ్ ఓటుల్ కే వాస్తే దాన్ కర్తా. కాంగ్రెస్ గుండా రౌడీ లోఫర్ అన్నాడు. ఆనాడే నేను డిసైడ్ చేసుకున్నా ఈయన కాంకారం పెరిగింది. ఒకసారి ఊరూరు తిరుగుదాం, 87, 89లో ఏ విధంగా తిరిగినో ఇందిరా విజయరత్నం ద్వారా మా నాయకుడు అయినటువంటి రాజీవ్ గాంధీ ఇప్పించాడు, సీతారాం కేసరి కేసి చైతన్యం ఇప్పించాడు. అదేవిధంగా ఆనాడు రామారావు వ్యతిరేకంగా తిరిగినా ఈనాడు కేసీఆర్ వ్యతిరేకంగా తిరిగి గెలిపించిన అనుకో, నాకు జీవితంలో అంత సంతోషంగా జీవితంలో ఉండదు. మళ్ళీ సోనియా గాంధీకే పోయి అమ్మా మేము గతంలో 4 గంటల క్రితం మేము మీకు మాట ఇచ్చి బిల్ పాస్ చేసి తెలంగాణ తెచ్చుకున్నాం, అప్పుడు మాకు అవమానం జరిగింది, నీకు ముఖం చూపించలేక ఈసారి గెలిపి తీసుకొచ్చి ఆమె కప్పితే నిజంగా కాంగ్రెస్ వారసుడు కావాలనేదే నా ఉద్దేశం. మా రాహుల్ గాంధీ కదయ్యా చౌకీదార్, దేశ్ కా చోరీ కదా, చౌకీదారే దొంగతనం, చౌకీదార్ అయ్యే ఏ చోడే నరేంద్ర మోడీ, నిజమే కదా? ఏం చేసినావురా బాబు, విజయ్ మల్లెను పంపించేస్తావు, నిరీన్ మోడీని పంపించేస్తావు, ఏమిటి నువ్వు చేసింది? ఆఖరు రాఫెల్ కుండ కుంభకోణం, ఈనాడు విమాన చేసే యుద్ధ విమానాలలో ఏమిటండి డబ్బు, ఎవరబ్బో సొమ్మని 130,000 కోట్ల రూపాయలు నీ మిత్రునికి అని అమ్మానికి అట్టగడతావు. ఇవాళ హిందుస్థాన్ ఏ రోడ్డు, దానికి తెలుసు వాళ్ళు తయారు చేస్తారు, వీడికి పని కూడా రాదు, వీడు అంతా లేనే లేడు, నువ్వు తీసుకుపోయి వారికి పని ఇప్పిస్తావు. అందుకుంటే రాహుల్ గాంధీ అంటున్నాడు ఈ దేశాన్ని దోచుకుంటున్నాడు, ఈ దేశాన్ని దోచుకున్నటువంటి రాఫెల్లో ఆనాడు మా రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ 60 కోట్లే కుంభకోణం అని గోరంతలు కొండంతలు చెప్పి ఆఖరికి మా రాజీవ్ గాంధీ 14 గంటల ఆయన చనిపోయిన 14 గంటల తర్వాత కోర్టు తీర్పిచ్చింది ఈయన క్లీన్ పర్సన్ అని. ఆ కుంభకోణంలో పబ్లిసిటీ చేస్తే అవే ఏది కోఫర్స్ గన్లే కార్గిల్ యుద్ధంలో ఉపయోగపడ్డాయని ఎవరు చెప్పారు? మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు చెప్పారు. అది మా కల్చర్ బాబు.
ఇందిరాగాంధీ ఎక్కడా, నువ్వు ఎక్కడరా, ఆమె కాలి పోటీ కూడా వణికిరావు. ఇది రామారావా సినిమా జీవితంలో, అదే విధంగా ఆయన నిత్య జీవితంలో ఒక పౌరుష వ్యక్తిగా పనిచేశాడు. రాముని వేషం వేసిన, కృష్ణుని వేషం వేసిన, దానికి అందం తెచ్చాడు. నువ్వు దేనికి అందం తెచ్చినావు, మీ నాయన తారీఫ్ చేస్తున్నావు, అంతటితో ఆగలే. ఇవాళ ఒక కొత్త మాట అన్నాడు, మా నాయన మీద అన్ని ఆరోపణలు చేస్తున్నారు, మేము ఎప్పుడో చేసినాము, ఇప్పుడు ఎందుకు యాద వచ్చింది నీకు, మా నాయన నడవలేడు, మా నాయన కూర్చోలేడు, ఆయనకు లివర్ బీమారి ఉన్నదంట. మేము అన్నాంలో పోయి లివర్ బీమారి ఎవరుకుంటా ఎక్కువ తాగిన అనుకుంటుందా లేదా, ఈయన తారీఫ్ చేస్తున్నా లేకపోతే నాయన గాలి తీస్తున్నా నాకు అంత. కేసీఆర్ నువ్వు చాలా హుషారు ఉంటావు, మీ నాయన మీ కొడుకు చాలా తేలుతున్నాడు, వాడాబద్దు అయ్య గురించి చెప్తుడు, ఏ తండ్రి అయినా ఏ కొడుకైనా తండ్రి బాగలేకుండా బయటకు వచ్చేంత మా నాయన బాగుండడా, ఇలా ఎక్సైట్ చేసిండా, ఇలా చూస్తుండయా అని చెప్తాడు. వీడెక్కడికి కుట్రీ రా నాయన, రాకరికి ఏదో చేసిండు, తండ్రి పనిలేదట, తండ్రి కట నడవలేడట, కూసుకోలేడట, లివర్ బీమారి ఉండదట, ఇవన్నీ ఎందుకు బాబు? నువ్వు మీ తండ్రిని నువ్వు తారీఫ్ చేస్తున్నావా, లేకుంటే నీ తండ్రిని కించపరుస్తున్నావు, నీకే తెలుసు. ఇకపోతే ఇవాళ బాబు ప్రజలే ఇవాళ కథమేం పడి జనం రావడం చూసే అదే మాకు మెజార్టీ లాగా కనిపిస్తుంది. సర్వేలు ఎవడైతే డబ్బులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళు సర్వేలు చేయించుకుంటారు, ప్రభుత్వం ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది, మాకు జన తక్కువ అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్ను ఫేస్ చేయలేక మహాకూటమి ఏర్పడింది అంటున్నారు, మీ కామెంట్ ఏంటి సార్? ఏమంటారు? టీఆర్ఎస్ను ఎదుర్కొనలేక మహాకూటమిగా ఏర్పడింది అంటున్నారు. టీఆర్ఎస్ ఎదుర్కోలేక ఇగో చూడు, యుద్ధంలో ఏది చేసినా అది కరెక్టేనే, నువ్వు ఎందుకు పక్కకు ఆయన పెట్టుకున్నావు, నీ దగ్గర తల్వారు ఎందుకు ఉండదు, వాడు ఓలితోటి పడుతుంటే నువ్వు తల్వారు అట్లుండదే. యుద్ధం యుద్ధమే, గెలవడమే ఉంది యుద్ధం, నువ్వెందుకు పెట్టుకున్నావు, నీ దగ్గర కట్టె ఎందుకున్నది, నీ దగ్గర తల ఉండదు. యుద్ధం చేసినప్పుడు ఎట్లనన్నా గెలవాలి, గెలవాలంటే మాకున్నటువంటి ఆలోచనలో మేము గెలుస్తాం, అది పాయింట్. బెంగారు మనిషి అన్నావు, ఇలా ఆయన బయటికి వెళ్ళగొట్టిండ్రు, ఆయన అరెస్ట్ చేస్తారు, ఇంటి మీద పోయి అటాక్ చేస్తారు, ఇవన్నీ మీకు చేస్తే మీకు మాట వస్తుంది కాబట్టి ఎట్లా ఎప్పుడు తిప్పాలో తిప్పుతా అంటే ఎట్లయితుంది? నిన్నటిదానిక ఏది కోదంటాం, మీకు వ్యతిరేకం ఉండే, ఎప్పుడైతే మా తోడు కలవగానే ప్రేమ పెరిగింది, ప్రేమ లవ్ లవ్ ఎల్ఓవి లవ్. మా రాహుల్ గాంధీ గారు 20 వస్తుండ్రు, 20 తర్వాత అవుతుంది అనేది నా ఉద్దేశం. 20 ఆయన వస్తున్నాడు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో, అదేవిధంగా మరి నెక్స్ట్ మీటింగ్ ఇక్కడ ఆదిలాబాద్ ఉన్నట్టుంది. అది అయిన తర్వాత తప్పనిసరిగా ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, డేట్ వచ్చింది, నామినేషన్ వచ్చింది, విడ్డ్రాల్ వచ్చినాయి కాబట్టి మా పత్రిక మిత్రులకు తొందర అవసరం లేదు. నీ పరిస్థితి ఏముంటుంటే తెలుసారా, నాంపల్లి దర్గా ఉన్నదో చూసి నవ్విను, ఆడ తండ్రి కొడుకులు బిడ్డలు అందరు కాలు మొక్క వచ్చింది. తెలంగాణ ఇవ్వకపోతే దర్గా కాడ నిలబడి అల్లాకే నాంపే తెలిదే బాబా, అల్లాకే నాంపే తెలిదే. మళ్ళీసారి సోనియా గాంధీ ఈయన మీరు అంటే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. మా తల్లి వచ్చింది సోనియా గాంధీ, కనుక సోనియా గాంధీ గతంలో మీరు తప్పు చేశారు, ఈసారి అర్థం చేసుకొని వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ అభ్యర్థికి మీరు గెలిపించాలని. మరి ముఖ్యంగా ఇది ఇండస్ట్రియల్ ఏరియా, అందరు కూడా అర్థమైనటువంటి వ్యక్తులు, ఈనాడు వ్యవసాయం చేసే కూలీలు కానీ అదేవిధంగా ఇండస్ట్రీలో పనిచేసే కూలీలు చేసుకున్న వాళ్ళందరికీ నా రిక్వెస్ట్, ఇందిరాగాంధీ జిల్లా వచ్చింది కాబట్టి ఇవాళ మరి డిఫెన్స్ ఫ్యాక్టరీ కూడా రావడం జరిగింది, ఎంతో అభివృద్ధి జరిగింది. మెదక్ జిల్లా అంటేనే అమ్మ జిల్లా, ఇందిరమ్మ జిల్లా, అందుగురించి ఇందిరమ్మ జిల్లా నుంచే మొదలు పర్యటన మొదలు పెట్టిన, ఎక్కడికి పోయినా నిన్న రాత్రి హైదరాబాద్ లో విపరీతమైనటువంటి జనం గీతారెడ్డి గారు పోయి, అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి ఎక్కడైతే నర్సాపూర్ ఉందో అక్కడ కూడా జనమే, అదేవిధంగా మొట్టమొదటి ప్రోగ్రామ్ నాది గజ్వేల్లో కేసీఆర్. నేను అనుకున్న జనమే ఉంటారు అనుకున్నా, ఏం జనంలో ఆయన దగ్గర పెట్టరు. ప్రజలలో మార్పు కనిపిస్తుంది, ప్రజలు ఈనాడు కాంగ్రెస్ కు కోరుకుంటున్నారు, సోనియా గాంధీ నాయకత్వాన్ని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటున్నారని చెప్తూ ఇప్పటికే
చాలా ప్రజలకు ఇబ్బంది అయింది రాకపోకలకు. కొన్ని దగ్గర నైట్ పట్టుకు వాళ్ళు ఇష్టమే ఇష్టం, ట్యాక్స్ కట్టలేక దీని బదులు ఇది చాలా చీప్ ఉన్నది 50 రూపాయల్లో కూడా కడుపు నిండి పోతుందనే ఆలోచనలో ప్రజలు వచ్చారు. ఇక చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే చెప్పే అవసరం లేదు, బట్టల షాపుడు కానీ చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళు ఇంకా 1 ఇయర్ అయిపోయినా ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఓడు పరిస్థితి రాలే. ఇప్పటి కూడా ఇబ్బంది అవుతున్నారు ప్రజలు, అప్పుల పాలు అవుతున్నారు. ఇవిటన్నీ దృష్ట్యా కేసీఆర్కి నేను మొదలే చెప్పిన, కేసీఆర్ నీకు ఫ్లడ్స్ రావురా బాబు, నీకు సునామీ వస్తుందని చెప్పారు. ఇప్పుడు సునామీ వచ్చింది. ఆ సునామీ ఏమిటంటే ఎప్పుడైతే నువ్వు అసెంబ్లీ రద్దు చేసినావో ఆ రోజే నీకు సునామీ వచ్చింది. ఇవాళ ప్రజలలో మార్పు ఉన్నది, నీ పార్టీలో ఇవాళ మరి కేటీఆర్ ఆయన చిట్చాట్లో చూస్తే ఒక 40 నుంచి 50 మంది టికెట్ కట్ అయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే వదిలేమో నాన్న ఇచ్చేసిండు, కొడుకు సర్వే చేసిండట, నాన్న చాలామంది ఇంట్లో ఓడిపోతారు, మన కుంప మునిగిపోతుంది అని చెప్పిండట. అందుకొచ్చే ఈనాడు నాయన నరసింహారెడ్డి తన అల్లునికి టికెట్ ఇప్పించాలన్నా ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. దానికి ఆయన బయట పడ్డాడు ఏంటంటే గతంలో కూడా ఎల్బీ నగర్లో నువ్వు నిలబడుతున్నా సరే నీకు బతికాడు, మరి రాత్రి ఏదో అని అన్నట్టు పిలిచి ఏం రాబోయి 10 కోట్లు మన దగ్గర చాలా పైసలు ఉన్నాయని రేపటి నుంచి క్యాండిడేట్లు ఒక్కొక్కడు 25 కోట్లు అడిగేటట్టు ఉన్నాడు, దాన్ని తగ్గించమని చెప్పిండట. అది కొంచెం 10 కోట్లు పోయి 10 లక్షలే. ఈ విధంగా అందరు కూడా బేదారున్నారు, వాళ్ళ పార్టీ కూడా బేదారే ఉన్నారు, అన్నీ అనుభవించారు. నేను అనుకుంటా బహుశా ఈ రాష్ట్రంలో ఎవరు అనుభవించినటువంటి ఏది కాంగ్రెస్ వల్ల లాభపడ్డది ఏకైక కుటుంబం అంటే అది వెంకట స్వామి గారి కుటుంబం. ఇందిరాగాంధీ మొదలుపెట్టి రాజీవ్ గాంధీ మొదలు సోనియా గాంధీ వరకు కూడా అందరితో పరిచయాలు, అందరితోటి అనుభవం, అందరితోటి లాభపడినటువంటి వ్యక్తులు ఒక కుటుంబం. టీఆర్ఎస్లో మా దాంట్లో నుంచి అటు పోయిండు, మళ్ళీ పోయి మళ్ళీ ఇటు వచ్చిండు, మళ్ళీ ఇటు కాదు మళ్ళీ గెలవగానే మళ్ళీ అటు పోయిండు. ఇప్పుడు వాళ్ళన్నా కూడా మా దగ్గరకు వస్తాడట, ఏదో నాకు తెలిసి టికెట్ రాకపోతే, చెన్నూరు టికెట్లు ఇవ్వకపోతే ఆయన కూడా మా పార్టీలో రావాలని ఏదో పేపర్లో మరి వస్తాడో రాడో నాకు తెలియదు. కానీ ఈ విధంగా ఒరిజినల్గా కాంగ్రెస్ పనిచేసిన ఉంటున్నారు, పోతున్నారు వస్తున్నారు, పోతున్నారు వస్తున్నారు. అసలు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, వీళ్ళు ఈ ప్రజలు ఏమనుకుంటారని కొంత కూడా వీళ్ళ జ్ఞానం లేదనేది నా ఉద్దేశం. చాలామంది బయటకు వచ్చేటట్టున్నారు. నేను కూడా చెప్పాను కదా ఇప్పుడు మీటింగ్లో, కేసీఆర్ అయితే ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే వీళ్ళ పరిస్థితి ఏముండే, వాళ్ళే కాలు మొక్కిండు, వాళ్ళే ఇవాళ సోనియా గాంధీని అమ్మా బొమ్మ అనడం, కాంగ్రెస్ భూస్థాపితం అనడం, లోపల్లో అనడం, లఫంగలు అనడం, ఇక వీధి నుంచి తన కొడుకు ఏమంటుండు. మా నాన్న భాష, మా నాన్న భాష నా భాష తిట్టుకు అందరూ అలవాటు పడిపోయినట్ట. ఇప్పుడు తిట్టకు అలవాటు పడతాడు రే బాబు, నీ సాంప్రదాయం ఏంది తిట్ట సాంప్రదాయమా? దాన్ని కొడుకు అప్రిషియేట్ చేస్తుందంటే నేను కూడా అటువంటి వంటే, నేను కూడా తిట్ల పురాణంలో 1 కాబట్టి మా భాషని ఓడి తప్పు పట్టాడట. తిడితే కూడా నూకుంటాడు, చెప్పదెబ్బ కొడతాడు. ఇదేం కల్చరో నాకు అర్థమైంది. ఏదైనా వచ్చే ఎన్నికలు తప్పనిసరిగా ఒక కరెంట్ నడుస్తుంది, అండర్ కరెంట్ జరుగుతుంది. ఎక్కడికి పోయినా మా ఇందిరా విజయరథం వస్తుంటే ఈవెన్ పొలాల్లో ఉన్న ఆడపడుతులు కూడా చేయలేవని చూపిస్తుంది, ఇట్లా బండి పోతుంటే. పాన్ షాప్ దగ్గర ఉన్నటువంటి రిక్షా వాడు కూడా చేయి చూపిస్తున్నాడు. అంటే ఇది ఒక మార్పు. 90% ప్రజలు నిర్ణయం తీసుకున్నట్టు కేసీఆర్కి ఓటు వేయాలని. మరి 90% నిర్ణయం తీసుకుంటే ఎన్నికలు ఎందుకు పెట్టిండ్రా బాబు? మీరే గెలుస్తారు కదా, యాంటీ ఇన్కంబెన్సీ లేదన్నారు కదా, మరి యాంటీ ఇన్కంబెన్సీ లేకపోతే ఎందుకు తొందరగా ఎన్నికలు పెట్టిండ్రా బాబు? 17 సార్లు మీరు సర్వే చేయించుకున్నారు, ఆ సర్వే రిపోర్ట్ ఏమైందో మాకైతే తెలియదు.
దీంతో పాటు నయీం అటువంటి గ్యాంగ్స్టర్ పైసలు ఏమైనా మాకు తెలుస్తలేదు. ఆ పైసలు మరి మా మీద ఖర్చు చేస్తారా? ఇవాళ ఒక మంచి మాట చూశాను నేను, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి నేను అడిగాను గతంలో, ఏది ప్రజా నివేదిక సభ గురించి ఆ 3 రోజులలో ఎంత అమ్మారు మీరు ఎక్సైజ్ అని అడిగా. నెలలు ఎంత అమ్ముతారు, ఆ 4 రోజులలో ఎంత అమ్మినట్టే వాళ్ళు నాకు రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద కేసీఆర్ ఆలోచన చేసినట్టుండు, మరి ఆఫీసులు చేసిండ్రు. ఇది ఎందుకంటే అపధర్మకు గవర్నమెంట్ కాబట్టి ఎవడమ్మినా 50% దాటోతోట. నాకు ఇవాళ ఒక ఆయన ఎక్సైజ్ షాప్ ఉన్నది, ఆయన బ్రాండ్ షాప్ అది చేసి, ఏమన్నా నువ్వు ఏం లెటర్ ఇచ్చినో మాకు తగ్గించమంటున్నాడు, మేము ఏం కావాలి అంటుండు. నేనైనా ఏమయ్యేది కానీ వాడిని అడుక్కోరా బాబు, మొదలని అనుకుంటున్నాం. కేసీఆర్కు వ్యతిరేకత వచ్చేసింది, ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అందుకుంటే నితిన్ గడ్కరీ ఒక మంచి మాట అన్నాడు, మేము ఆనాడు మేము కూడా అసాధ్యమైనటువంటి ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో మేము పెట్టాం, ఆనాడు మేము అనుకున్నాం ఓడిపోతాం కాబట్టి ఇవన్నీ మనం చెప్తే గెలవాలని మేము ఆనాడు అసాధ్యం కాదు అని ప్రజలకు అష్యూరెన్స్ ఇచ్చినాం. అందుకొచ్చి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం చెప్పాడు. అతనేం చెప్పాడో అదేవిధంగా కేసీఆర్ కూడా అసాధ్యమైనటువంటి ప్రజలకు అబద్ధాలు చెప్పి ఓట్లు దన్ని 4.5 ఏళ్ళలో అస్తవ్యస్తం చేశాడు. 1 కోటి రూపాయలు నేను అనుకుంటే బహుశా ఇప్పటికే నాకు తెలిసినట్టు 2-3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మరి ఈ అప్పు ఎవడు తెరుపుతాడనేది ఆయన ఆలోచన చేయకుండా ఇష్టానుసారం గొడ్లు అంటాడు, బర్రెలు అంటాడు, రంజాన్ వస్తే బిర్యానీ అంటాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. 12% ఏంద్రా బాబు అంటే ఇంతవరకు చెప్పాలి, 12% అయ్యేది కాదు. హరిజనులకు 10% ఇవ్వాలని చెప్పాడు, అసెంబ్లీలో విలుపాలు చేశాడు. ఢిల్లీ పోయాడంటే ప్రజలకు మోసం చేయడం అంత కేసీఆర్కు ఉన్నటువంటి తెలివి వెన్నెపూసలాగా అందరినీ కరిగిస్తాడు. అది ఇప్పుడు అర్థమైపోయింది జనానికి, తెలుగుదేశం మీద తిడుతున్నాడు. నేను అనేది ఏంటంటే కేసీఆర్, నువ్వు తప్పు చేస్తేనేమో అది న్యాయం, మేము తప్పు చేస్తే అది అన్యాయం. నువ్వు తప్పు చేస్తేనేమో అదేమిటి ప్రతిమత పని, మేము చేస్తేనేమో ప్రాసిక్యూషన్. తీసుకున్నావురా బాబు మహేందర్ రెడ్డి ఎట్లా తీసుకున్నావు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ని ఎట్లా తీసుకున్నావు, అదేవిధంగా మరి దుమ్మల నాగేశ్వరరావుని ఎట్లా తీసుకున్నావు. వాళ్ళు బద్ధ వ్యతిరేకం జరిగింది. చంద్రబాబుకు మోసం చేశాడు నరేంద్ర మోడీ. మోసం ఏంటంటే నేను స్పెషల్ స్టేటస్ ఇస్తా, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజ్ బిల్లో స్పెషల్ స్టేటస్ యూపీఏ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది, పార్లమెంట్లో చెప్పింది, తిరుపతిలో పోయి చెప్పిన తప్పనిసరిగా స్పెషల్ స్టేటస్ ఇస్తాను. కానీ ఇలా దానికి వ్యతిరేకమైనవి కాబట్టి ఆయన నీతో దూరమైండు. మేము కూడా మా పీరియడ్లో యూపీఏ పీరియడ్లో మేము స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాం కాబట్టి మేము దానికి కట్టుబడి ఉన్నామని ఉద్దేశంతో పార్లమెంట్లో నో కాన్ఫిడెన్స్ పెడితే మేము మద్దతు ఇచ్చాము. ఇట్లా తప్పే ఉన్నది నాకు అర్థం కాదు. ఎంతసేపటి మా కూటమి, ఇది విష కూటమి, ఏ కూటమి అయితే ఈ కూటమే నీ పని చేస్తుంది రెడీగా ఉంటే. ఆ కూటమి గురించి నీకు ఎందుకు దమ్ముంటే కూటమితో ముఖాబిలా చేయి, నువ్వు ఏం అభివృద్ధి చేసినావు చెప్పు, ప్రజలు ఏ విధంగా ఈ 4.5 నడిపించినో చెప్పు. అంతేగాని ఎంతసేపటి మా కూటమి అనడం మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజ్ బిల్లో తెలంగాణకు ఏమో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంటు, అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ, కాళేశ్వరాన్ని కేంద్ర ప్రాజెక్టుగా చెయ్యాలని ఎందుకు అడగలే, ఆనాడు 7 మండలాలు పోతుంటే ఎందుకు మాట్లాడలే, ఇవన్నీ ముసలి కన్నీరు. ప్రజలకు అన్నీ తెలుసు, కానీ అప్పుడప్పుడు వారు కొంత మర్చిపోతుంటారు కాబట్టి ఈ ఇందిరా విజయరత్నం ద్వారా గ్రామాలకు వెళ్ళి మండలాలకు వెళ్ళి ప్రజలకు ఒకసారి చెప్తే తప్పనిసరిగా ప్రజలు కాంగ్రెస్ వైపు సోనియా గాంధీమే ఇచ్చిందని అందరు తెలుసు. కానీ ఆనాడు మా కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోండి, వాళ్ళు అతి ఉత్సాహం కాబోతు అనుకోండి, ఇవాళ మాకంటే ఎక్కువ ఉత్సాహం ప్రజల్లో ఉన్నది. తప్పనిసరిగా కాంగ్రెస్ గెలుస్తుంది,
గెలుస్తాం కాదు, ఓన్లీ మేము గెలుస్తామన్న మెజార్టీ జ్యోతిష్యులు కాదు. ఎన్ని ఇస్తాయి వాళ్ళ లెక్క నేను అబద్ధాలు చెప్పాను. మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు వస్తాయని అడుగుతున్నాడు. మీ అంచనా, మా అంచనా ప్రకారంగా మేము గెలుస్తాం. ఎన్ని సీట్లు అని కాదు, మెజార్టీ ఫుల్ మెజార్టీ వస్తుంది. ఎన్ని సీట్లు వాళ్ళలాగా 100 అని 100కి వెళ్ళి 70 అని 70కి వెళ్ళి 40 అని 17 సార్లు మేము అట్లా చెప్పు. బట్ అండర్ కరెంట్ ఏమున్నదంటే తప్పనిసరిగా మాకు హైయెస్ట్ మెజార్టీ సింగిల్ మెజార్టీ వస్తుంది అనేది నా ఉద్దేశం. ఇందిరా విజయ గతం 11 నాడు బయలుదేరి 14 రోజుల్లో పర్యటన గజ్యూలు కావచ్చు. ప్లీజ్ ప్లీజ్ మాట్లాడతాం ఇక్కడ. మెదక్, నర్సాపూర్, జైరాబాద్ పట్టచ్చు నేను ఆషామాషిగా చెప్తున్నాను. ప్రజలలో ఎంత స్పందన ఉన్నదంటే రేపు ఎన్నికలు పెడితే మేము ఓటు చేస్తామనే ఆలోచనలు ఉన్నారు. అది మా పుణ్యం కాదు, కేసీఆర్ పుణ్యం. అబద్ధాలు ఎక్కువ చెప్పడం వల్ల ప్రజలలో ఆక్రోశం, మమ్మల్ని మోసం చేశారు. సోనియా గాంధీ నిజంగానే తెలంగాణ ఇచ్చింది, ఆ అమ్మాయి ఇస్తే మేము అనవసరంగా వీరికి ఓటు వేసినాం అనే ఆలోచనకు కూలినాలు చేసుకునేవాడు మొదలు పెడితే ఆటో రిక్షా దొక్కేవాడు వరకు కూడా వ్యాపారస్తులలో కూడా ఇంకా తీవ్రమైనటువంటి కోపం ఉంది. ఆ కోపం ఏంటంటే మా మీద డిమానిటేషన్, అకస్మాత్తుగా 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం, బ్యాంకులో పోతే మా పైసలు మేము డ్రా చేయడానికి అవకాశం లేకుండా పోయింది, రైతులు కష్టపడి పంట వండించి బజార్లో అమ్మితే ఇచ్చినటువంటి ఆ డబ్బును చెక్కు రూపంలో బ్యాంకులు వేసుకుంటే ఆ డబ్బు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఏదో దయాదాక్షిణ్యంగా 40,000 తీసుకో, 20,000 తీసుకో, మళ్ళీ ఇంకో పంటకు పైసలు అవసరం ఉంటే మేమంతా ఇయ్యలేము అని చెప్పడం. ఆ తర్వాత జిఎస్టీ ఏదైతే ట్యాక్స్ వేశారో దాని మీద ఇవాళ ఎవడు కూడా హోటళ్ళలో పోయి తింటలేడు. కేవలం రోడ్డు మీద, రోడ్డు పక్కన ఉన్నటువంటి ఫుట్పాత్ మీద ఇడ్లీ ఉండదు. అదే మీద కొందరు స్కూటర్ల మీద పొద్దున్న లేచి 5 గంటలకు వెళ్ళేసి ఏ రోడ్డు పక్కన నిలబడితే ఆడ కూడా ఇవాళ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ పోయే పిల్లలు కూడా కోటీశ్వరులు కూడా రోడ్డు మీద తినే పరిస్థితి ఏర్పడింది కేసీఆర్ వల్ల.